మరి సోడియం హైపోక్లోరైడ్ అనేది స్ప్రే చేయడానికి ఒక కొత్త మిషన్ తెప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇది చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మిషన్ ఏంటంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు అనేది లేకపోయినా సరే చుట్టుపక్కల పట్టణాల్లోనూ మరి ఇతర జిల్లాల్లోనూ మరి ఇతర దేశాల్లో కూడా ముందు జాగ్రత్త. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఈ కరోనాని రానికుండా కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణంలో గల్ కంపెనీకి సంబంధించి స్ప్రేయింగ్ మిషన్ ఈ సోడియం హైపోక్లోరైడ్ మిషన్ ని కొత్త దాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కమిషనర్ గారికి, అదే పట్టణాధ్యక్షుడు శివకుమార్ రెడ్డి గారికి, జగదీశ్వర రెడ్డి గారికి, నారాయణ గారికి, అదేవిధంగా మా కౌన్సిలర్స్ కి, కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదే పట్టణ ప్రజలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఏ విధంగా మన మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, పోలీసు విభాగం, అదే డాక్టర్స్ ఇదంతా కూడా ఈరోజు అహర్నిశలు కష్టపడటం వల్లే ఈరోజు మన కావలిని కరోనా లేని పట్టణంగా తీర్చిదిద్దడం జరిగింది. ఏదంటే అది ఏ విధంగా వ్యాపిస్తుందో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు అధికారులంతా కూడా సమర్థవంతంగా పనిచేయడం ఎక్కువగా ఈరోజు మన కావలో ఈ కరోనాని పారదోగం అనే ఒక గర్వంగా ఉన్నాం. ఇదే విధంగా మనం అంతా కూడా ఉండగా ప్రజలంతా కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు, వ్యాపారస్తులంతా కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇదే విధంగా మనం కోఆపరేషన్ చేసుకుంటూ మన బిజినెస్ ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఈ కరోనాని మనకి రాలేదు కదా.